ఈ వీడియో వచ్చి ఇంకొక మేకప్ వీడియో. సో నన్ను అయితే అడిగారు కదా ట్రెడిషనల్గా మేకప్ లుక్ అని. సో ఈ వీడియోలో అయితే నేను చాలా మినిమల్ మన దగ్గర ఉండే బేసిక్ ప్రొడక్ట్స్తో మేకప్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో వన్ బ్రాండ్ మేకప్ లుక్ చూపించా కదా, అంటే ఒక్క బ్రాండ్లోని మొత్తం ప్రొడక్ట్స్ యూజ్ చేసి మేకప్ లుక్. ఇదైతే మన దగ్గర జనరల్గా ఉండే బేసిక్ మేకప్తో మేకప్ చేస్తాను, ఎందుకంటే అందరి దగ్గర అన్ని మేకప్స్ ఉండవు కదా. సో అందుకు మన ఇంట్లో ఉండే బీబీ క్రీమ్ ఇలాంటివి బేసిక్గా యూజ్ చేసి నేనైతే ఈ మేకప్ లుక్ చేశాను. సో కామెంట్లో అడిగారు ట్రెడిషనల్గా కొంచెం రెడీ అయ్యి చూపిమని, అందుకని మెయిన్ ఇది. సో పండగైతే మేమైతే ఇలాగే రెడీ అవుతాం ట్రెడిషనల్గా. నాకు తెలిసి మన సౌత్ ఇండియన్స్ అందరం ఇలాగే ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా. అండ్ నేను చూసారు కదా మినిమల్, చాలా మేకప్ మినిమల్గానే యూస్ చేశాను, ఏమి హెవీ బ్రైట్ కలర్స్ అయితే యూస్ చేయలేదు. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్రైమర్ యూస్ చేస్తున్నాను, ఇది స్విస్ బ్యూటీలో ప్రైమర్. ఈ ప్రైమర్ చాలా బాగుంటుంది, లైక్ మంచి షైన్ ఇస్తుంది విత్ ఇన్ గ్లో. సో ఫస్ట్ ఏదైనా మనం అప్లై చేసిన అంటే మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ఇది రాస్తే మంచి షైన్ అయితే ఇస్తుంది, అది మీరు కూడా నోటీస్ చేయొచ్చు. సో ఈ ప్రైమర్ అయితే నేను చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ మేము ఇది సెకండ్ టైం అనుకుంటా కొనుక్కోవడం. ఆ తర్వాత నేనైతే పాండ్స్ బీబీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బీబీ క్రీమ్ అయినా యూస్ చేయొచ్చు, లైక్ లాక్మీ ఆర్ పాండ్స్, ఏదైనా మీ చాయిస్. నేనైతే పాండ్స్ యూస్ చేస్తాను. సో ఓన్లీ బీబీ క్రీమే కాబట్టి నేను బ్లెండర్ ఆర్ బ్లష్ యూస్ చేయట్లేదు, డైరెక్ట్గా హ్యాండ్స్తోనే బాగా అప్లై చేసేస్తున్నాను. ఈవెన్ అరౌండ్ ఐస్ కూడా ఇదే అప్లై చేసుకోవచ్చు, కన్సీలర్ ఏం అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ అయితే ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్లా నేనైతే బాగా యూస్ చేసాను, అంటే బాగా ఇష్టమయ్యే ప్రోడక్ట్ ఈ పాండ్స్ బీబీ క్రీమ్. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే షుగర్లో నుంచి ఇల్వుస్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నచ్చింది, ఇది మా చెల్లి దగ్గర మాట, అసలు నాది కాదు, బట్ ఇది యూస్ చేసాక నాకు నచ్చి ఇంక ఇదే యూస్ చేస్తున్నాను. ఇది సిమిలర్ టు నా దగ్గర జాన్సన్ బేబీ పౌడర్ ఉంటుంది, నేనైతే డైలీ బేసిక్ అది వాడతాను ఎక్కువ. సో దానిలాగే అనిపించింది, కొంచెం బడ్జెట్లో కావాలనుకుంటే జాన్సన్ బేబీ పౌడర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత అయితే నా దగ్గర ఉండే ఈ బ్లష్ యూస్ చేస్తున్నాను, ఇది నా ఫేవరెట్ మాట. ఈ మధ్య ఏ అవుట్ఫిట్కైనా నేను బ్లష్ యూస్ చేస్తున్నాను, ఇంతకుముందు ఓన్లీ వెస్ట్రన్ వేర్కే యూస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ట్రెడిషనల్ కూడా మంచి లుక్ ఇస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. సో అదే బ్లష్ని నేను ఐ షాడో ప్యాలెట్ కింద యూస్ చేస్తాను, అప్పుడు మీ మేకప్ అనేది మినిమల్గా ఉంటుంది. అండ్ చీక్స్ మీద ఐ మీద ఒకే షేడ్స్ వేస్తే ఇంకా కొంచెం న్యాచురల్గా కనిపిస్తుందని. అండ్ లైట్ పింక్ కదా, సో ఇంక న్యాచురల్గా ఉండాలని చెప్పి ఆ బ్లష్ కలర్ ఐ షాడో ప్యాలెట్ కింద యూస్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత అయితే నేను మస్కారా యూస్ చేస్తున్నాను. మస్కారా అనగానే మన నేనైతే ఎక్కువ యూస్ చేసేది మేబ్లినే. మేబ్లిన్ ఇచ్చే లుక్ నాకు ఇంకే బ్రాండ్స్ అనిపించలేదు, ఇంకా హై ఎండ్ ప్రొడక్ట్స్ కలితే ఇస్తుందేమో, బట్ బడ్జెట్లో ఉన్నదైతే మస్కారా అయితే నేను మేబ్లిన్ అని చెప్తే అది చాలా బాగుంది. నేను ఆ తర్వాత అయితే కాజల్ని ఐలైనర్ కింద అప్లై చేసేస్తున్నాను. సో కొంచెం బ్రైట్గా ఉంటుందని చెప్పి ఐలైనర్ కంటే కాజల్ అయితే బ్రైట్ కలర్ కనిపిస్తుంది, బ్రైట్ బ్లాక్గా ఉండి మంచి లుక్ ఇస్తుంది అని ఫెస్టివ్కి అప్లై చేశాను. అండ్ లిప్స్టిక్ అయితే పండగ కాబట్టి మనం కొంచెం బ్రైట్ కలర్స్ వేస్తే బాగుంటుంది, యూజువల్లీ నేను బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు పండగ కాబట్టి బ్రైట్ పింక్ వేసుకుంటున్నాను. పండగకి మ్యాక్స్ టు మ్యాక్స్ పింక్ ఆర్ రెడ్ షేడ్స్ బాగా లుక్ అయితే ఇస్తాయి, చూసారు కదా. ఇదైతే నా ఓవరాల్ లుక్ ఇలా ఉంది, నేనైతే ఇలా రెడీ అయ్యాను. నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ చాలా మినిమల్ ప్రొడక్ట్స్ చూసారు కదా, నాకు తెలిసి నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ అందరి దగ్గర ఉంటాయి. మేబీ ఆ స్ట్రోబ్ క్రీమ్ లైక్ ప్రైమర్ యూస్ చేశాను కదా అది ఉండకపోవచ్చు, బట్ అది ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. దాన్నే నేను హైలైటర్ కింద కూడా అప్లై చేశాను, నేనేం హైలైటర్ స్పెసిఫిక్గా అప్లై చేయలే, అది దాన్ని హైలైటర్ కింద అప్లై చేశాను. అది ఒక్కటి ఉంటే చాలు, మనం ప్రైమర్ కింద యూస్ చేసుకోవచ్చు, హైలైటర్ కింద యూస్ చేసుకోవచ్చు, మంచిగా ఫేస్లో గ్లో అయితే ఇస్తుంది. సో ఇదైతే నా ఫైనల్ లుక్. సో ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.